కృష్ణ నదిలో క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి మట్టం 1705 అడుగులు కాగా ప్రస్తుతం 1700 అడుగులతో నిండుకుండలా మారింది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా 107.92 టీఎంసీల నీటిని కొనసాగిస్తున్నారు. జలాశయంలో 2,05,832 క్యూసెక్ల నీరు చేరుతుండగా 230,207 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1615 అడుగులు కాగా ప్రస్తుతం 1610 అడుగుల నీరు ఉంది. జలాశయ పూర్తి స్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా 31.81 టీఎంసీల నీటితో జలకళను సంతరించుకుంది. జలాశయంలో 215,350 క్యూసెక్ల నీరు చేరుతుండగా 225,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1044 అడుగులకు చేరుకుంది. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా 8.96 టీఎంసీల నీటి నిల్వతో నిండుగా మారింది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 205,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 2,04,097 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. జలాశయంలో ప్రస్తుతం 195,540 క్యూసెక్ల నీరు చేరుతోంది. శ్రీశైలం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 834.20 అడుగుల నీరు చేరింది. శ్రీశైలం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 54.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కల్వకృతి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేయకపోవడంతో నాగార్జున సాగర్కు వరద నీరు చేరడం లేదు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 506.80 అడుగుల నీరు ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 126.30 టీఎంసీల నీరు ఉంది. తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.44 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయంలో 24,860 క్యూసెక్ల నీరు చేరుతుండగా కాల్వల ద్వారా 2064 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.